కరోనాను కట్టడి చేసేందుకు తీసుకొచ్చిన వ్యాక్సిన్లు ఇప్పుడు ప్రజల ప్రాణాలకు ముప్పుగా పరిణమించాయి దాదాపు కరోనా వ్యాక్సిన్ తీసుకున్న రెండేళ్ల తర్వాత తమ కు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయంటూ బ్రిటిష్కు చెందిన ఆస్ట్రోజెనికా కోర్టుకు స్పష్టం చేసింది గుండెపోటు ప్లేట్లెట్స్ పడిపోవడం వంటి సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయని చెప్పడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతుంది రెండు వేల పంతొమ్మిదిలో వచ్చిన కరోనా మహమ్మారి దాదాపు రెండేళ్ల పాటు ప్రపంచాన్ని స్తంభింపజేసింది ఎక్కడో చైనాలో పుట్టిన ఈ వైరస్ ప్రపంచం మొత్తం విస్తరించి లక్షలాది మందిని పొట్టన పెట్టుకుంది పల్లెలో పట్టణాలు అనే తేడా లేకుండా ప్రతి ఇంట్లోకి చొరబడి వైరస్ కాటు వేసింది కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు ప్రపంచ దేశాలన్నీ లాక్డౌన్ విధించినా వైరస్ విజృంభణ కొనసాగింది దీంతో పలు దేశాలు వ్యాక్సిన్లను తయారు చేశాయి భారత్ యూకే యుఎస్ సహా పలు దేశాలు తక్కువ సమయంలోనే కరోనా వ్యాక్సిన్లను తయారు చేసి కరోనా మహమ్మారి కట్టడికి ప్రయత్నించాయి అయితే ఇప్పుడు ఆ కరోనా వ్యాక్సిన్లు ప్రజల పాలిట శాపంగా మారాయి తాము తయారు చేసిన కరోనా వ్యాక్సిన్తో సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయని యూకే సంస్థ ఆస్ట్రాజెనకా స్పష్టం చేసింది యూకేకు ఆస్ట్రాజెనకా కోవిషీల్డ్ పేరుతో కరోనా వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది అప్పట్లో తాము తీసుకొచ్చిన ఈ వ్యాక్సిన్ కరోనా అన్ని వేరియంట్లపైన సమర్థవంతంగా పనిచేస్తుందంటూ ప్రచారం చేసుకుంది అంతేకాదు వివిధ దేశాల్లోని ఫార్మాసిటికల్ కంపెనీలతో కలిసి వ్యాక్సిన్లను ఉత్పత్తి చేసింది అయితే తాజాగా తమ వ్యాక్సిన్తో దుష్ప్రభావాలు ఉంటాయని తెలిపింది కోవిషీల్డ్ వ్యాక్సిన్తో కోవిషీల్డ్ అరుదైన సందర్భాల్లో రక్తం గడ్డకట్టడం ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడం వంటి పరిస్థితికి కారణమవుతుందని కోర్టుకు తెలిపింది ఆస్ట్రాజెనిక ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ సంయుక్తంగా అభివృద్ధి చేసిన కోవిషీల్డ్ను భారత్లోని పూణేలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేసింది అయితే అప్పట్లో ఈ వ్యాక్సిన్ ను భారత్లో ఎక్కువ మంది ప్రజలకు అందించారు కరోనా సమయంలో ఆస్ట్రోజనకా తయారు చేసిన వ్యాక్సిన్ కారణంగా చాలా సందర్భాల్లో సైడ్ ఎఫెక్ట్స్ కారణమైందని అంతేకాక చాలా మంది ప్రాణాలు కోల్పోయారంటూ బ్రిటన్ కోర్టులో కేసులు నమోదయ్యాయి దాదాపు యాభై ఒక్క కేసులు విచారణలో ఉండగా బాధితులు వంద మిలియన్ పౌండ్ల నష్టపరిహారాన్ని కోరుతున్నారు జామీ స్కాట్ అనే వ్యక్తి ఈ కోవిషీల్డ్ టీకాపై కేసు నమోదు చేశాడు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఒకటిలో తాను ఈ వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత రక్తం గడ్డకట్టి మెదడుకు గాయమైందని ఆరోపించాడు ఈ టీకా తీసుకోవడం వల్ల తాను లేవలేని పరిస్థితికి చేరుకున్నానని తాను చనిపోతానని వైద్యులు తన భార్యకు మూడుసార్లు చెప్పారని కోర్టుకు తెలిపాడు అయితే ఈ ఆరోపణలను ఆస్ట్రోజనకా తోసిపుచ్చింది కానీ ఏడాది ఫిబ్రవరిలో కోర్టుకు సమర్పించిన డాక్యుమెంట్లలో ఒకదానిలో కోవిషీల్డ్ చాలా అరుదైన సందర్భాల్లో థ్రాంపోసిస్ విత్ థ్రోంపోసైటోపేనియా సిండ్రోమ్ కారణమవుతుందని అంగీకరించింది ఈ టీటీఎస్ రక్తం గడ్డకట్టడం మానవ రక్తంలో ప్లేట్లెట్ కౌంట్ తగ్గిపోవడానికి కారణమవుతుంది ఆస్ట్రోజెనక టీకా చాలా అరుదైన సందర్భంలో టీటీఎస్ కి కారణమవుతుందని అంగీకరిస్తున్నామని ఆస్ట్రోజెనక కోర్టుకు తెలిపింది అయితే దేనికి గల కారణం తెలియదని టీకా తీసుకుని వారిలోనూ టీటీఎస్ సంభవించవచ్చని ఆస్ట్రోజెనక పేర్కొంది స్కాట్ ఆరోపణల విషయంలో చట్టపరంగా రక్షణ కోసం లోపాన్ని అంగీకరించడంతో బాధితులకు పరిహారం చెల్లించే అవకాశం ఉంది ప్రస్తుతం కోవిషీల్డ్ తీసుకున్న వారిలో టీటీఎస్ సంభవించే అవకాశం ఉందని అంగీకరించిన ఆస్ట్రోజెనక గతంలో మాత్రం ఖండించింది తమ టీకా వల్ల టీటీఎస్ సంభవిస్తుంది అని దాన్ని తాము అసలు అంగీకరించబోమంటూ రెండు వేల ఇరవై మూడులో వాదించింది అయితే టీకా చాలా లోపభష్టంగా ఉందని దాని సమర్థత చాలా ఎక్కువ చేసి చూపించారంటూ న్యాయవాదులు వాదిస్తున్నారు అయితే ఈ వాదనలో ఆస్ట్రోజెనక ఖండించింది క్లినికల్ ట్రయల్స్ పూర్తయిన తర్వాతే తాము వ్యాక్సిన్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని తెలిపింది ప్రపంచ వ్యాప్తంగా ఈ వ్యాక్సిన్లను కోట్ల మందికి వేయించాయి ప్రభుత్వాలు ప్రైవేటు ఆసుపత్రులు అయితే టార్గెట్స్ పెట్టి మరీ వేశారు యూనివర్సిటీ ఆఫ్ ఆక్స్ఫర్డ్ సహకారంతో అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ తీవ్ర గాయాలకు కారణమైందని ఆస్ట్రోజనక బ్రిటన్ కోర్టులో అంగీకరించడంతో ఇప్పుడు సంచలనంగా మారింది ఇక భారత్ సహా అనేక దేశాల్లో కోవిడ్ వ్యాక్సిన్ మరణాలు అధికంగా నమోదవుతున్నాయి వ్యాక్సిన్ తీసుకున్న చాలా మంది గుండెపోటుకు గురై మరణిస్తున్నారు అయితే గుండెపోటులకు వ్యాక్సినే కారణమనేందుకు మాత్రం సరైన ఆధారాలు లేవు అయితే ఇప్పుడు ఆస్ట్రోజనక కోర్టులు అంగీకరించడంతో కోవిషీల్డ్ వ్యాక్సిన్ తీసుకున్న వారంతా ఆందోళనకు గురవుతున్నారు అయితే చాలా మంది కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు కోవిషీల్డ్ బూస్టర్ డోస్ కూడా తీసుకున్నామని అది ఇప్పుడు తమ ప్రాణాలకు ముప్పుగా మారిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం టీకా దుష్ప్రభావంపై కంపెనీ ప్రకటన రెండు వేల ఇరవై మూడు స్టాన్కు విరుద్ధంగా ఉంది టీటీఎస్ సాధారణ స్థాయిలో టీకా వల్ల సంభవిస్తుందని మేము అంగీకరించాం అని వాదించింది టీకా లోపా బిస్టిగా ఉందని దాని సమర్థత చాలా ఎక్కువ చేసి చూపారన్న జామీస్ న్యాయవాదుల వాదనలను ఆశ్చర్జనక ఖండించింది ఇక కరోనా టీకాలు తీసుకున్న వారిలో గుండెపోటు వంటి పలు అనారోగ్య సమస్యలు ఎదురవుతున్నట్టు అనేక అధ్యయనాల్లోనూ వెల్లడైన విషయం తెలిసిందే